తర్వాత పెట్టించిన కేసులు, రాజశేఖర రెడ్డి చనిపోగానే జగన్ మీద కేసులు పెట్టించినోడు ఎవడు? చంద్రబాబు నాయుడు వాళ్ళతో కుమ్మక్క అవబట్టినే కదా కుదిరింది. కుమ్మక్కని మనం అనకూడదు, కానీ పదం అయితే అదే కదా వాడుతోంది జగన్. లేకపోతే సోనియా గాంధీ ఏం తెలుసని బేసిక్ గా జగన్ అనేటువంటి వాడి మీద సోనియా గాంధీ కోపం ఉంది, ఎందుకు వారసుడు అవ్వాలనుకుంటున్నాడు అనేది. దాన్ని మళ్ళీ అక్కడ యాక్సెస్ ఇతను సంపాదించగలిగాడు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత. చంద్రబాబు అది అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఆయన ఏమేం చెయ్యాలో ఆ ఫైల్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు, కేసులు ఏమేం పెట్టాలి ఇది డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి తెప్పించుకున్న డేటా ద్వారా. అది సోనియా గాంధీ వెంటనే చేయించింది చిదంబరం ద్వారా. అది జగన్ కి తెలుసు కదా, జగన్ కి తెలియకపోతే వేరుగుండు తెలుసు. జగన్ ఆ ఇష్యూ తెలిసిన దగ్గర నుంచి కోపం అనేది బిగినైంది చంద్రబాబు. మా నాన్నతో బాలకృష్ణ విషయంలో మా నాన్నతో మాట్లాడితే హెల్ప్ చేశాడు తుపాకీ కాల్పులు. అట్లాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆ బిల్లీరావు కేసు ఏదైతే అయ్యింది ఉందో ఆ కేసులో కాపాడాడు చంద్రబాబు నాయుడు మీద. మిగతా క్రిమినల్ కేసులు ఏం పెట్టకుండా కాపాడాడు. ఎంక్వైరీని కూడా మధ్యలో ఆపాడు ఫ్రెండ్ అని చెప్పి. అదే ఫ్రెండ్ చనిపోగానే నన్ను తీసుకెళ్లి జైల్లో వేపిస్తాడా? 16 నెలలు కావాలని చెప్పి ఆ కాగితాలు రాసిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు చంద్రబాబు మనుషులే. ఏది అధికార యంత్రాంగంలో చంద్రబాబుకు ఉన్నటువంటి పలుకుబడి కలిగిన బ్యాచ్. చంద్రబాబు కమ్యూనిటీ వాళ్ళు అన్న అయ్యారు ఇది, ఎందుకంటే పెట్టుబడి పెట్టడానికి క్రైమ్ గా అనేది ఓన్లీ వాడు ఇచ్చిన ఒక అబ్జర్వేషన్ బేసిస్ మీద పెట్టేసింది సిబిఐ కేసు. ఎక్కడా లేకపోతే అసలు కేసే వర్కౌట్ కాదు. అది వాళ్ళు ఇది అయ్యుండొచ్చు అన్నారు కాబట్టి ముందు అరెస్ట్ చేయనియండి తర్వాత మేము విచారిస్తాం అనే రూట్లో వెళ్ళింది. ఇప్పుడు అందుకే కదా కోర్టులు ఎందుకు ఏం తేల్చలేకపోతున్నాయి, డిశ్చార్జ్ పిటిషన్లు వీటి మీద ఎందుకు దశాబ్దాల తరబడి సాగుతోంది, ఏం తేల్చాలో అర్థం కావట్లేదు. పెట్టుబడి పెట్టడానికి నేరం అందామా అనలేము. పోనీ ఇట్లా నన్ను బెదిరించి పెట్టుబడి పెట్టారని ఎవడన్నా చెప్తున్నాడా? లేదు. వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చారు అన్నటువంటిది అంటే ప్రతిభ పరిశ్రమకి బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి